భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా జలగం వెంకట్రావు పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి వనమ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ బలపరుస్తున్న సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు గట్టి పోటీనిస్తూ ప్రచారం నిర్వహిస్తున్న జలగం వెంకట్రావుతో దూరదర్శన్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఏకైక అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన జలగ వెంకట్రావు గారు మరొకసారి సింహం గుర్తుతో రానున్న ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారు వారి విజయాలపై వారి మాటల్లోనే విందాం సార్ చెప్పండి రానున్న అంటే ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం అభ్యర్థిగా సింహం గుర్తుతో ముందుకు వెళ్తున్నారు మీకు ఉన్న విజయ అవకాశాలు ఎటువంటి ఒకసారి దూరదర్శన్తో సింహం గుర్తుపై ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది ఇక్కడ చేసిన అభివృద్ధి మధ్యలో లోపించిన అభివృద్ధి పెరిగిన అరాచకం ఇవన్నిటి మీద యుద్ధం చేయాలని చెప్పే ఆలోచనతో ఈ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి తప్పనిసరిగా మీరు రావాలా మీ ఇట్లాంటి పోటీ చేయాలా మా ఇబ్బందులు దూరం చేయాలని చెప్పే ప్రోద్బలం ఏదవుతుందో అవన్నింటినీ సమీకరించుకొని ఇక్కడ పోటీ చేయాలని చెప్పి ఆలోచనకు వచ్చి ఇక్కడ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది సార్ ఇప్పుడు మీరంటూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక కొన్ని ల్యాండ్ మార్క్స్ అంటూ ఉన్నాయి ఎయిర్పోర్ట్కి రావడానికి కానీ అండి పార్క్ కానీ ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నారు మీరు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు ఎప్పుడు పంతొమ్మిది వందల అరవైలో పెట్టిన ఐటీఐ కానీ దాని తర్వాత పెట్టిన పాలిటెక్నిక్ కానీ ప్రతి సంవత్సరం దాదాపు ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది పిల్లల్ని ఇక్కడ గ్రాడ్యుయేట్ చేస్తున్నారు సో వారందరికీ ఇక్కడ అవకాశం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అదేవిధంగా వారందరికీ అడిషనల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా మిగతా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే విధంగా చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ ప్రాంతంలో ముఖ్యంగా కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్ ఒక యూనివర్సిటీగా రూపొందిస్తామని చెప్పి ఆ రోజు ఒక ఈ ప్రాంత కళ ప్రజలకన్న కళ ఈ జిల్లాలో ఉన్న కళ దాన్ని తప్పనిసరిగా రన్ రోజులు అమలు చేయాలి అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఒక్క భాగంలో రావాల్సిన అవసరం ఉంది అది ఇంకా కాలేదు పది సంవత్సరాలు అయిపోయినాయి దాని ముందుకు మొదలుపెట్టిన కొన్ని ప్రాజెక్టులు అవి కాలేదు ఏదైతే రావాల్సిందో ఖమ్మం జిల్లాకి ఇప్పటివరకు ఇక్కడ రాలేదు సో ఇవన్నీ నెరవేర్చాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా ఇవన్నింటినీ సాధిస్తామని చెప్పే ఆలోచనతో అదేవిధంగా ప్రజల దగ్గర ఉన్న ప్రోద్బలం కానీ వారి మనోధైర్యంతో తప్పనిసరిగా ఇవి సాధిస్తామని చెప్పి ఒక పూర్తి నమ్మకం ఉంది ఇంటింటి ప్రచారం చేపట్టిన మీకు ఇప్పటి వరకు ఎటువంటి ప్రధాన సమస్యలు మీకు ఎదురవుతున్నాయి వాటి పరిష్కారం ఏమన్నా అవకాశాలు ఉన్నాయా అన్ని సమస్యలు ఎందుకంటే జనాలు అడిగే సమస్యలు ఏవైతే ఉన్నాయో వారికి తెలుసు సమస్యలు ఏ విధంగా పూర్తి చేశాను గతంలో సో వారు ఏం చే ప్రతి చోటుకు పోయినప్పుడు మాకు మూడు స్టెప్పుల కింద వారు ఇంట్రాక్షన్ నడుస్తుంది ముందు మా ప్రాంతంలో ఈ కార్యక్రమాలు చేశారని వారే చెప్తున్నారు దాని తర్వాత ఓటు వేస్తా అని చెప్పే ఓటు తప్పని ఓటు తప్పనిసరిగా వేసి గెలిపిస్తామని చెప్తున్నారు మూడోది మాకు మీరు గెలిచిన తర్వాత ఈ పనులు చేయాలని చెప్పి ఆ లిస్ట్ కూడా ఆలో చెప్తున్నారు సో ఆ లిస్ట్ చెప్పే లిస్ట్ వాళ్ళందరికీ చాలా సమంజసంగా వాళ్ళు కావాల్సిన అవసరాల గురించి చెప్తున్నారు తప్పనిసరిగా అవన్నీ నెరవేర్చుకోవాలి థ్యాంక్ యూ సార్ కొత్తగూడెం నియోజకవర్గంలో సింహం గుర్తుతో ముందుకు వెళ్తున్న జలగ వెంకట్రావు గారు విజయం కోసం తన లక్ష్యాలను చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలని దూరదర్శన్తో పంచుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వనమాశివ దూరదర్శన్